నమస్తే అన్నలు అందరికీ. నా పేరు మల్లేష్, దుబాయ్ నుంచి. మీ అందరికీ తెలుసు ఇప్పుడు గల్ఫ్ కార్మికుల బాధలు, వాళ్ళ గాథలు మీ అందరూ చూస్తూనే ఉన్నారు. ఎంతవరకు ఈ కరోనా ప్రభావం ప్రపంచంలో వచ్చిన ఈ కరోనా దుస్థితి వల్ల మెయిన్ గల్ఫ్ కార్మికులు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఇక్కడ ఒక నెల సాలరీ రాకపోతేనే చాలా కష్టం. అటువంటిది 3 నెలల నుంచి సాలరీస్ లేక చాలా వరకు కంపెనీలు గట్టక కంపెనీ లేని వాళ్ళు రోడ్ల మీద పడిపోయి రోడ్డు మీద రోడ్డుకెక్కి చెట్ల కింద బతుకుతుర్రు. అటువంటి వాళ్ళకి ఇక్కడున్న స్వచ్ఛంద సంస్థలు చాలా వరకు హెల్ప్ చేసి వాళ్ళకు తిండి అందించుడు, రూములు లేని వాళ్లకు కొంచెం కౌన్సిలర్ త్రూలో రూముడు అందించుడు, అటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ. గవర్నమెంట్ మాత్రం, మన గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ మాత్రం ఇంతవరకు ఒక్క రూపాయి కూడా గల్ఫ్ల కోసం ఖర్చు పెట్టలేదు. వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ కూడా చేయలేదు మిమ్మల్ని మేము ఆదుకుంటామని. ఇదంతా ఇట్లుండగా ఇప్పుడు 2 నెలల తర్వాత వెయిట్ చేసి వెయిట్ చేసి ఫ్లైట్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో, ఇంటికి వెళ్ళిపోదాం, మా భార్య పిల్లల్ని చూసుకోవాలా, మేము ఇంటికి చేరాలా అనే ఆ హోప్స్ ఉన్న గల్ఫ్ అన్నల దగ్గర ఇప్పుడు క్వారంటైన్ ఖర్చులు అని చెప్పి 15,000 నుంచి 30,000 వసూలు చేస్తారు. ఫ్లైట్స్ కూడా వారానికి 1-2 మాత్రమే పెట్టిరు. దానికి కూడా అగ్రి ఉన్నాం, చలో పోరాదా పోతారు అని చెప్పి వెయిట్ చేస్తున్నాం, వచ్చినప్పుడు పోతారు అని చెప్పి. సో ఇప్పుడు ఆ తీసుకపోయిన వాళ్ళని కూడా మీరు క్వారంటైన్ చెప్పి, క్వారంటైన్ ఖర్చులు అని చెప్పి హోటళ్ళల్లో, హై లెవెల్ హోటళ్ళల్లో ఉంచి 15,000 నుంచి 30,000 దాకా ఖర్చు వాళ్ళ దగ్గర తీసుకుంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఇక్కడ 1,000-1,200 కంటే ఎక్కువ వాళ్ళు ఎంపైర్, 1,000 ధరమ్స్ అంటే ఇంటికాడ 20,000, అందులోకెళ్ళి 8,000 ఖర్చు అవుతాయి. 10,000 కూడా కష్టంగా ఎంపాయిస్తారు. ఇక్కడ గల్ఫ్ కార్మికుడు 10,000, 10-12,000 కష్టంగా ఎంపాయిస్తాడు. ఆ 10-12,000 నెలకు ఒక నెల వంపనే వంపరు ఏదైనా ఖర్చు వస్తే ఇక్కడ. సో ఇప్పుడు 3 నెలల నుంచి సాలరీ రేణులు 15,000 నుంచి 30,000 ఇట్లా కడతారు. సో దీనికి ప్రతి గల్ఫ్ అన్న చాలా బాధతో ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం మీద. మనం రేపు 18 తారీఖు రేపు ప్రతి ఊర్లో గ్రామ సర్పంచ్ సమక్షంలో, ఎంపీటీ సమక్షంలో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూనే మీరు ప్రకార్డులు పట్టుకొని మా గల్ఫ్ అన్నల కోసం, మా కుటుంబ సభ్యుల కోసం మీరు ఫ్రీ క్వారంటైన్ పెట్టాలి సార్ అని చెప్పి మన ప్రభుత్వాన్ని అడగాల్సిందే మనం. ఇది ఖచ్చితంగా ప్రతి గల్ఫ్ కార్మికుని కుటుంబ సభ్యులు చేయాలి మీరు ఇంటి దగ్గర. ఇది ఖచ్చితంగా అందరికీ అవసరం. రేపొద్దుల మీ ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు, ప్రతి గల్ఫ్ అన్న ఇప్పుడు వెయిట్ చేస్తుండు. 60-70-80% ఇంటికి వేద్దాం ఒకసారి, మళ్ళీ అంత పరిస్థితి మంచి అయితే మళ్ళీ చూస్తావా మా ఫ్యామిలీని ఎట్లున్నారో ఏడుస్తారు ఎక్కడో అక్కడ ఫోన్లలో, పోతామో పోమో అన్న పరిస్థితులలో ఉన్నప్పుడు ఇప్పుడు ప్రభుత్వం పట్టించుకోకుండా ఇట్లా క్వారంటైన్ అని చెప్పి ఇబ్బంది పెట్టుడు, ఇది చాలా దారుణం మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. సో మీరందరూ అందరు సపోర్ట్ చేసి యువకులు కానీ గల్ఫ్ వాళ్లకు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. మీరు సర్పంచులు, ఎంపీటీలు సపోర్ట్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. జీడబ్ల్యూఎస్సీ తరఫున మేము పిలుపునిస్తున్నాం. ఇది